గురువాస్తు యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ నా నమస్కారాలు. ఈరోజు మన టాపిక్ వచ్చేసి దిక్కులు ఎన్ని అనేటువంటి అంశం గురించి మాట్లాడుకుందాం. ముందుగా నా పేరు దుర్గా సాయినాథ్. మీకు ఇలా ఏ వాస్తుపరమైనటువంటి సందేహాల కొరకైనా సరే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి మీకు గల వాస్తుపరమైనటువంటి సందేహాలకు సజెషన్స్ తీసుకోగలరు. అదేవిధంగా నూతన గృహ నిర్మాణాల ప్లాన్ల కొరకు కూడా సంప్రదించగలరు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి సజెస్ట్ చేయండి. తద్వారా మీతో పాటు వాళ్ళు కూడా వాస్తుకు సంబంధించినటువంటి సరైన నాలెడ్జ్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. టాపిక్లోకి వెళ్ళిపోతే దిక్కులు ఎన్ని, అదేంటి సార్ దిక్కులు ఎన్ని అని అంటారు, అందరూ చేసిన విషయమే కదా, ఎనిమిది దిక్కులు ఉంటాయి, ఎనిమిది మంది అష్టదిక్పాలకులు ఉంటారు అని చెప్పేసి అందరికి తెలిసిన విషయమే కదా మీరు అనుకోవచ్చు. అయితే దిక్కులు ఎనిమిదే, అష్టదిక్పాలకులు ఎనిమిది మందే మనకి. కానీ ప్రతి ఒక్క దిక్కు కూడా మనకి డిగ్రీస్లో చూసుకున్నప్పుడు 22.5 డిగ్రీలు ఉంటుంది. దానికోసం మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. మనకి ఉత్తరాయణ కాలం, దక్షిణాయన కాలం అని చెప్పేసి ఉంటుంటే మీరు ఈ విషయం కూడా మీరు రెగ్యులర్గా వింటూనే ఉంటుంటారు. ప్రతి ఒక్క ఏదైతే మనకి ఉత్తరాయణ కాలం కానీ దక్షిణాయన కాలం కానీ సన్ ట్రాన్సిట్ ఏదైతే ఉంటుందో అది 11.25 డిగ్రీలు ఉంటుంది. కాబట్టి ఒక దిక్కు తూర్పు దిక్కు నుంచి ఉత్తరం వైపు దక్షిణం వైపు కంప్లీట్గా ఒక దిక్కు తూర్పుకు సంబంధించిన దిక్కు 22.5 డిగ్రీలు. అది ఉత్తరం వైపు ఉన్న దక్షిణం వైపు ఉన్న సేమ్ డిగ్రీస్ ఉంటాయి, అవి రెండు కలుపుకుంటే 22.5 డిగ్రీలు. సరే ఒక దిక్కు 22.5 డిగ్రీలు అని అంటే మనకి 8 దిక్కులే కదండి, 180 డిగ్రీలు మాత్రమే వస్తాయి కదా. మరి మనకి 360 డిగ్రీలు అయితే మాత్రమే మనకి కంప్లీట్గా ఉంటుంది కదా అని చెప్పేసి మీరు అనుకోవచ్చు. మరి అట్లాంటప్పుడు మిగిలిన 180 డిగ్రీలు ఏమవుతాయని చెప్పేసి మీకు డౌట్ రావచ్చు. ఈరోజు ఆ విషయం గురించే మీకు తెలియజేయడం కోసం ఈ వీడియో చేస్తున్నాను. మనకి తెలియకుండానే దిక్కుకి విదిక్కుకి మధ్యలో కూడా ఇంకొక ఉపదిక్కు అనేది ఉంటుంది. అయితే జనరల్గా మనం ప్రతి ఒక్క ప్లాన్కి సంబంధించి కావచ్చు, ప్రతి ఒక్క అరేంజ్మెంట్కి సంబంధించి కావచ్చు, ఎక్స్ప్లెనేషన్లో కావచ్చు, అవి మీరు రెగ్యులర్గా వింటూనే ఉంటారు. మన వీడియోస్లో కూడా మీరు చాలా చోట్ల ఆ పేర్లు మీరు వింటూనే ఉంటుంటారు. అయితే వాటిని కూడా మనం దిక్కు కింద తీసుకోవాలంటే ఖచ్చితంగా సబ్ డైరెక్షన్ కింద తీసుకోవాలి. ఇక్కడ ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే తూర్పుకి ఆగ్నేయానికి మధ్యలో ఉన్నటువంటి డైరెక్షన్ వచ్చేసి మనకి తూర్పు ఆగ్నేయం, ఆగ్నేయానికి దక్షిణానికి మధ్యలో వచ్చినటువంటి డైరెక్షను దక్షిణ ఆగ్నేయం, దక్షిణానికి నైరుతికి మధ్యలో వచ్చినటువంటి డైరెక్షన్ వచ్చేసి దక్షిణ నైరుతి, నైరుతికి పడమరకి మధ్యలో వచ్చినటువంటి డైరెక్షన్ వచ్చేసి పశ్చిమ నైరుతి, అదేవిధంగా పడమరకి వాయువ్యానికి మధ్యలో ఉన్నటువంటి డైరెక్షన్ వచ్చేసి పశ్చిమ వాయువ్యం, వాయువ్యానికి ఉత్తరానికి మధ్యలో వచ్చినటువంటి డైరెక్షన్ వచ్చేసి ఉత్తర వాయువ్యం, ఉత్తరానికి ఈశాన్యానికి మధ్యలో వచ్చిన డైరెక్షను ఉత్తర ఈశాన్యం, ఈశాన్యానికి తూర్పుకి మధ్యలో వచ్చినటువంటి డైరెక్షన్ వచ్చేసి తూర్పు ఈశాన్యం. కాబట్టి ఓవరాల్గా ఈ పేర్లు మీరు రెగ్యులర్గానే వింటూ ఉంటారు. అరేంజ్మెంట్ విషయంలో కావచ్చు, ఎక్స్ప్లెనేషన్ ప్లాన్ ఎక్స్ప్లెనేషన్ విషయంలో కావచ్చు, మీకున్నటువంటి డౌట్లు ఎవరినైనా అడుగుతున్నప్పుడు వాళ్ళు చెప్పేటువంటి విధానంలో కావచ్చు, ఎక్కడైనా సరే వీటి గురించి ప్రస్తావన ఉంటుంది. కానీ డిగ్రీస్లో తీసుకునేటప్పుడు మాత్రం మనం ఈ విధంగానే తీసుకోవాలి. జనరల్గా అందరూ దిక్కులు అంటే ఎన్ని అని అంటే 8 దిక్కులు అని చెప్తారు. ఇప్పటి నుంచి గుర్తుపెట్టుకోండి, దిక్కులు 8, ఉపదిక్కులు 8, డైరెక్షన్స్ 8, సబ్ డైరెక్షన్స్ 8, ఓవరాల్గా మనకి 16 డైరెక్షన్స్ ఉంటాయి. దిక్పాలకులు 8 మందే ఉంటారు కానీ ప్రతి ఒక్క దిక్కుకి విదిక్కుకి మధ్యలో ఉపదిక్కులు ఉంటాయి అన్నటువంటి అంశాన్ని దృష్టిలో పెట్టుకోండి, గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.